మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో నేను కర్నూలు నుండి మా కుల బంధువులైన పద్మశాలీలు ఈ గ్రామానికి వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా భయానకంగా దయనీయ పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెత్తందారి వ్యవస్థ అంటే ఏంటి? ఇక్కడ ఒక నిరూపణ అవుతా ఉంది. పేదలను చంపి వాళ్ళ రక్తం తీసుకుని అన్నంలో కడుక్కొని తినే పెత్తందారి వ్యవస్థ కనిపిస్తోంది. స్వర్గీయ సుబ్బారావు, స్వర్గీయ పద్మావతి, స్వర్గీయ వినయ వీళ్ళ ఆత్మకు శాంతి కలగడానికి నేను పద్మశాలి సంఘాల తరఫున, చేనేత కుల సంఘాల తరఫున దేవుని ప్రార్థిస్తున్నాను. మానవత్వం కలిగిన ప్రతి తెలుగువాడు కూడా దయచేసి ఈ అమానవీయ సంఘటనకు మీరు ఆలోచన చేసి ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చేలాగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థనలు చేయండి. సమాజంలో ఇట్లాంటి అరాచకత్వం మనం వదిలిపెట్టామంటే ఈ రోజు మన పక్కింట్లో ఉంది సమస్య, రేపు మన ఇంటికి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ రికార్డ్స్, ఈయన లెటర్, సూసైడ్ నోటు ఇవన్నీ చూస్తే వీళ్ళకు ప్రభుత్వ పరంగా ఏనాడో ఇచ్చారు ఈ భూమి 3 ఎకరాల 10 సెంట్లు. ప్రధానమంత్రి వికాస్ కింద కూడా వీరికి డబ్బులు వచ్చాయి. అడంగల్ ఉంది, పాస్బుక్ ఉంది. తర్వాత మధ్యలో ఎవరో ఒక భూపకాసరుడు వచ్చి ఈ పొలాన్ని కొట్టేసుకొని పోతే వాళ్ళని హింసించి మానసికంగా శారీరకంగా ఎన్నోసార్లు హింసిస్తే వాళ్ళు ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేస్తున్నారని తెలుస్తే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని, చేనేత కుటుంబాలకు చెందినవాడిని. మాకు రాష్ట్రంలో మా కులస్తులు సుమారు పద్మశాలి, దేవాంగ, తొకటివీర క్షత్రియ, పట్టుశాలి, కుర్నిశాలి, తొకటివీర క్షత్రియ, స్వంగలశాలి, కైకాలం భక్తుల, ఇలా మొత్తం 30 లక్షల ఓట్లు ఉన్నాయండి. అంటే 40 లక్షల జనాభా ఉంది మాకు. మేము ఏమన్నా ప్రధానమంత్రి పోస్టో, ముఖ్యమంత్రి పోస్టో, మినిస్టర్ల పోస్ట్ అడుగుతున్నామా? మా బ్రతుకులు మాకు బ్రతకనివ్వండి అయ్యా, మాకు ఇచ్చే వనరులు మాకు ఇవ్వండి, అంతే కదా మేము కోరుతున్నది. కష్టపడి సంపాదించుకుని మా ఆస్తులను మీరు కాజేస్తుంటే ఇది చాలా బాధ కలుగుతూ ఉంది. అందరూ ఈ 30-40 లక్షల చేనేత కుటుంబాలు కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గుండెల్లో ఆవేదన ఉన్నది. అది మనకు కనిపించదు, రాబో రోజుల్లో కనిపిస్తుందని గ్రహించాలని చెప్పి నేను పెత్తందారి వ్యవస్థను హెచ్చరిక చేస్తాను. కామని వీరి పేరు మీద ఇది మార్పు జరిగింది. దీని కారకులు ఎవరై ఉంటారు? రెవెన్యూ అధికారులు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం బ్రతికుంది, న్యాయదేవత బ్రతికుందంటే వెంటనే రెవెన్యూ అధికారులను మీరు సస్పెండ్ చేయండి. మీరు కోర్టుకు పోయి కోర్టుకు తేల్చుకోండి అంటే కోర్టులకు పోతే 1 లక్ష రూపాయలు, సంవత్సరాల కొద్దీ న్యాయం జరుగుతూనే ఉంటుంది. అంతవరకు పోరాటం చేసే శక్తి ఎవరికి ఉంటుంది? బలహీన వర్గాల వాళ్ళకి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, ఎవరైతే పరిపాలన చేస్తున్న వారికి డిమాండ్ చేస్తున్నా. అన్న, దయచేసి మీరు ఈ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియ ప్రకటించండి. ఒక అమ్మాయి బ్రతికుంది, పెద్ద అమ్మాయి లక్ష్మీ ప్రసన్న అమ్మాయికి మీరు ఆమె చదువు కంప్లీట్ చేసి ఆమెకు ఉద్యోగం ఇప్పించండి. ఈ ఇల్లు 3 లక్షల రూపాయలు తాకట్టు పెట్టారు. దయచేసి ఈ ఇల్లు వీళ్ళకి సొంతం అయ్యేటట్టు మీరు ప్రభుత్వం తరపున అవకాశం కల్పించండి అన్న. ఒట్టుటి మాటల్లో కాదన్న సామాజిక న్యాయం అంటే. సామాజిక న్యాయం అంటే కనిపించాలా? మా కడుపులు నిండాలా? మా కడుపులు కొట్టి మా రక్తం తీసుకొని అన్నం తింటారన్న మీరంతా? దయచేసి వద్దన్న, మమ్మల్ని మా బ్రతుకులు బ్రతుకునివ్వండి. ఇంత దారుణంగా కుటుంబాలు లేపేస్తుంటే ప్రతి జిల్లాలో చేనేతల మీద అన్యాయం చేస్తా ఉంటే మరి చేనేతలు మాకు ఏదో అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం, 2 బిస్కెట్లు ఇచ్చేసి మా వెంట తిరిగండి అంటే ఎట్లన్నా మీరు? దయచేసి మమ్మల్ని మా మన బ్రతకనివ్వండి, మమ్మల్ని వదిలిపెట్టండి. మా కులసులు కష్టపడి బతుకుతారు. బీసీ సోదరులందరూ కూడా నేను విన్నపం చేసుకుంటున్నా అన్న, మనం ఐక్యంగా లేకపోతే మనకి ఇట్లాంటివి ఎదురైతూనే ఉంటాయి. ఈ రోజు మా ఇంట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో జరుగుతుంది. దయచేసి అందరు ఏకం కావాలని చెప్పి నేను బీసీ సోదరులందరూ కూడా విన్నవించుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.